ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ఘననామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. వందనాలండి. అంతా బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులైన మీరందరూ కూడా ప్రభు చిత్తములో, ప్రభు నడిపింపులో వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి, స్నేహించండి. మీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నదానిని పోగొట్టుకోకుండా మీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోనండి. దేవుని బిడ్డలో విలువ, యేసుక్రీస్తు నందున్న వారి యొక్క ఘనత, ఆ ప్రాముఖ్యత మరి చెప్పలేం. అంత గణనీయమైనటువంటిది. కాబట్టి దేవుడు బిడ్డల వారిలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసము ఒక్కొక్కసారి నీకు అర్థం కాక ఆ విలువను వెనతిరిగే అవకాశాలు ఉంటాయి, ఉన్నాయి కూడా. ఎందుకంటే లోకం కదండి, లోకం, మనుషులు, పరిస్థితులు, ప్రభావాలు, ఔన్నత్యాలు, విరోధాలు, మనకు కనిపించేవన్నీ కూడా లోకంలో మంచిదేమి మన ఆత్మీయతను బలపరిచేవేమి కనిపించవు. కాబట్టి దేవుని సన్నిధిలోనే మనం బలపడాలి, వృద్ధి పొందాలి, దీవెనకరంగా ఉండాలి, లోకములో జయ జీవితముగా తిరగాలి. కాబట్టి దేవుని వాక్యమును మనము మీరు ప్రేమించినట్లయితే ఎంతైనా కృప ఉంటుంది. ఈరోజు ఈ ఎఫ్రాయిము యొక్క ఔన్నత్యమును గురించి, ఎఫ్రాయిముకు ఉన్నటువంటి ఆ గొప్పతనము, బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలకు ఇవ్వబడిన ఒక గొప్ప దేవుని ప్రేమను గురించి, దేవుని ఆదరణను గురించి, దేవుడు వారిని ఎలా ప్రేమించాడు, వెంబడించాడు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పలు పర్యాయాలు వాక్యము ద్వారా మరి మనం నడుచుకుంటున్నాం. దేవుని ప్రేమను ఒక్కోసారి మనకున్న ఒత్తిడుల్లో, మీకున్నట్టు పరిస్థితుల్లో, మనుషుల నుండి కలిగే పరిస్థితులను బట్టి దేవునిని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. అది ఒక సాతాను యొక్క కుట్ర గ్రహించి దేవుడు తన బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఒక ప్రవచన గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించి పరిశుద్ధ గ్రంథములో తన బిడ్డలను గూర్చి ఏమని చెప్పారు అనే విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకంలోని తీసుకొస్తా. అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాం. మనకున్నటువంటి ఈ కొంచెం సమయంలో మనకి ఈ కొంచెం వాక్యం మనకు ప్రయోజనమని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే యిర్మీయా ప్రవచన గ్రంథములో 31వ అధ్యాయము 20వ వచనము ఇలాగున దేవుడు మాట్లాడుతున్నాడు తన సేవకులైన వారిలో. ఆయన ఆత్మ నుంచి, ఆ ఆత్మ చేత ప్రేరేపించి దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు, తన రక్తముతో, యేసు రక్తముతో కడగబడిన వారి కొరకు పరిశుద్ధాత్ముడే ఆత్మచేత రచించినటువంటి, వ్రాయబడినటువంటి లేఖన ప్రవచనాలను మనము అధ్యయనం చేయాలి. ప్రియులారా, గ్రహించాలండి, విశ్వసించాలండి, నమ్మాలి. ప్రియులారా, ఇది నీకు ఆదరణ అని నమ్మాలి. 20వ వచనం ఏమనుంది, దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణించును. ఇదే యెహోవా వాక్కు. సుచర, దేవుని యొక్క వాక్యము ఇలా రాయబడి ఉంది. దీనిలో ఒక చరిత్ర అంతా చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఒక మాట, ఎఫ్రాయిము ఎవరు? మన అయ్యా యాకోబు అయ్యా సంతానములో యోసేపు యొక్క కుమారుల్లో చిన్నోడు. ఎక్కడో ఐగుప్తులో పుట్టాడు, యోసేపు కండి ఐగుప్తులో పుట్టాడు. అట్టి వాని వ్యక్తి మీద యాకోబు, దేవుడు యాకోబుని దీవించటాన్ని నిలబెట్టినప్పుడు యాకోబు యొక్క కుడి హస్తము ఎఫ్రాయిముని ఆవరించిన పరిస్థితి, దేవుడే దర్శించి ఆ చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిముని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, ఎఫ్రాయిము 200 అభివృద్ధి గలవాడుగా
అట్టి ఒక ఉన్నతమైనటువంటి చాలా గొప్ప విషయం. ఇవన్నీ మనం ధ్యానం చేసుకోలేం. కానీ ఇప్పుడు అయితే అలాంటి ఎఫ్రాయిమును దేవుడు ఇట్లా అంటాడు, నా ముద్దు బిడ్డ. ఏమని పలుకుతాడండి? నా ముద్దు బిడ్డ. అతని జ్ఞాపకము వినోదకరముగా ఉన్న పరిస్థితులు, అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. నా కడుపులో అతనిని గూర్చి చాలా వేదనగా ఉన్నది. నేను అతనిని కరుణిస్తాను. ఎందుకు దేవుడు ముద్దు బిడ్డ అంటాడు? నిన్నెందుకు దేవుడు అట్లా ప్రేమిస్తాడు? నువ్వేం శ్రమలని చెబుతావు, వాళ్ళు వీళ్ళు అవమానాలని చెబుతావు, వాళ్ళు అట్లా అన్నారయ్యా, వీళ్ళు ఎట్లా అన్నారు, అందుకని గుడికి రాలేకపోయినా అంటావు. మన దగ్గర ఉన్న సరుకంతా అమ్ముడు కాని సరుకు, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, భోగభాగ్యాలు, లోకేచ్ఛలు, ఇవన్నీ మన దగ్గరే పరలోకమునకు పెట్టుబడి పెట్టడానికి ఏది పనికిరాదు, పనికొచ్చుద్దా? కాబట్టి ఇట్లాంటి వారిని, ఇట్లాంటి బలహీనులను ఇవి ఒక చక్కని మాట. అంటే ఎఫ్రాయిమును గురించి ఒక మాట, కొన్ని ప్రాముఖ్యతను మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులరా. ఎఫ్రాయిమును ముందు పెట్టి ఇశ్రాయేల్ అందరితో మాట్లాడతాడు దేవుడు. ఇశ్రాయేలీలు అందరితో ఎఫ్రాయిమును గురించి మాట్లాడతాడు. అసలు ఎఫ్రాయిమ్ ఎవరు అంటే, అతను ఇశ్రాయేలీలు అందరికీ ఒక సూచనగా, ఒక ముందు పెట్టి, ఒక ఉద్దేశమును బయలుపరిచి, ఇశ్రాయేలీలను నేను ఎంత ప్రేమిస్తున్నానో, ఇశ్రాయేలీలు నాకు ఒక ముద్దు బిడ్డ లాంటి వారు, ఇశ్రాయేలీలు నేను జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు నేను వారిని మరవలేను, ఇశ్రాయేలీలు గూర్చినటువంటి వేదన, ఇశ్రాయేలీలు గూర్చినటువంటి ప్రేమ నా హృదయంలో తరుక్కుపోతుందనే ఒక దేవుని మాటలు చూడండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలీలను అందరిని గూర్చి ఎఫ్రాయిమును పెట్టి మాట్లాడుతున్న ఒక మంచి మాటలు. నిజంగా చెప్పాలంటే ఎఫ్రాయిము మీద ఒక గ్రంథం ఒకటి వ్రాయబడింది. ఏంటది అంటే హోషయా గ్రంథం. హోషయా గ్రంథం అంతా ఎఫ్రాయిము, ఎఫ్రాయిము అని రాయబడి ఉంటుంది కదా. అంటే అట్లా రాయబడినటువంటిది. నిజంగా చెప్పాలంటే ఎఫ్రాయిము గురించి చాలా బలహీనతలే మనం చూస్తాం ఎఫ్రాయిము గురించి ఆ హోషయా గ్రంథంలో. ఎఫ్రామీయులు యుద్ధమందు వెనుతిరిగిరి, ఎఫ్రాయిము అన్యజనులలో కలిసిపోయాను, ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ ఆయను, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయబడని అప్పు వంటి వాడని, ఇట్లన్నీ బలహీనమైన విషయం. బలహీనతలు చాలా ఉన్నాయి. ఉన్నాయా మీకు? మనం ఎంత బలహీనులు, మనం ఎంత అవివేకులు, మనం ఎంత దేవుని ప్రోత్సాహం లేకపోతే అసలు మన ప్రార్థనలు, మన పరిశీలనలు ఎందుకు పనికి వస్తాయి? ఇదంతా దేవుడి కృప, దేవుడి ప్రేమ. ఎఫ్రాయిములు చెప్పాలంటే చాలా బలహీనతలు కనిపి ఆ హోషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనయే, దేవుని బిడ్డలంగా ఉన్న. అయితే దేవుడు ఏమని ప్రేమ, ఇన్ని బలహీనతలు ఉన్నా దేవుడు నిన్ను ఏమని ప్రేమిస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు, ఏమని ఆదరిస్తున్నాడు, ఏ విధంగా వెన్ను తట్టుతున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు అంటే చాలా విషయాలు, చాలా శ్రేష్ఠతలు ఉన్నాయి. ఎఫ్రాయిము, ఇశ్రాయేలీల పట్ల, దేవుని బిడ్డలైన వారి పట్ల మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. ఎఫ్రాయిము చేయి పట్టి వానికి నడక నేర్పిన వాడను నేనే అనే మాటలు ఇట్లా మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే ప్రియులరా, ఎఫ్రాయిము యొక్క ఔన్నత్యమును గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎఫ్రాయిము బలహీనుడైనప్పటికీ కూడా అతడిలో ఒక మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అదే 31వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎఫ్రాయిమే ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. నేను లోబడతాను, నేను శిక్షకు లోబడతాను. చూడండి, దేవుని బిడ్డలో ఉండవలసిన స్వభావము, ఎఫ్రాయిములో ఉన్న ఒక మంచి స్వభావం, శ్రేష్ఠత ఏంటంటే లోబడుతా. లోబడటం అనేది లేకుండా ఎంత పరిశీలి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాద్యాలు వాయించిన, లోబడటం అనేది యాజకత్వంలో బలిపీఠం దగ్గర, పులిపీఠం దగ్గర ప్రభు పరిశీలి చేస్తున్నప్పుడు నీకు లోబడటం నేర్చుకోవాలి, అనుసరించటం నేర్చుకోవాలి. ఎఫ్రాయిములు ఇది ఉంది,
అందుకొరకు అంటాడు ఎప్రహీం ఏమంటాడంటే, నన్ను నా మనసును త్రిప్పుము, నేను తిరిగేదను కదండి. క్రైస్తవత్వంలో మొట్టమొదటి ఒక చక్కటి అలంకారం, ఇది ఒక పరిశుద్ధమైనది, ఇది క్రిస్టియానిటీ అనే దానికి ఒక కొట్టొచ్చే ఒక మంచి సింబల్. లోబడుట, వాక్యమునకు లోబడుట, పిలుపుకు లోబడుట, పరిచర్యకు లోబడుట, సమస్యలు వచ్చినా లోబడుట. మరి లోబడే వాళ్ళైతే ఎవరో ఏదో అన్నారని గుడి మానేస్తారా? నీ మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావని భయమా? నీకు వచ్చిన రోగం తగ్గదని భయమా? ఆయన చేత కుదరినవాడా? మీ ఇల్లు కట్టలేడా? మీ కుటుంబాన్ని కట్టలేడా? మీ బ్రతుకులను బాగు చేయలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ఎప్రహీములాగా ఎందుకు మనం లోబడం? నువ్వు సమస్తము చేయగల దేవుడు అని మొదట ప్రాధాన్యత చూడండి. మనం నడటం నేర్చుకోవాలంటే లోబడటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు శ్రమలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఈ లోక వ్యవస్థ వేరువేరుగా ఉంటుంది. ఒక ఊసర వెళ్ళేలాగా రూపం మార్చుకుంటున్నటువంటి సాతాను లోకంలో రకరకాలైనటువంటి ఆకర్షణలు, రకరకాలైనటువంటి మనం అనుకోకుండా ఉండే ఆకర్షణ మనం తలంచము. అలాంటి ఆకర్షణతో ఒక ఊసర వెళ్ళవలే నిన్ను ఆకర్షించే మనుషులు, ఆకర్షించే పద్ధతులు, ఆకర్షించే పరిస్థితులు. నీ కరువులో ఇది నీకు తృప్తినిచ్చుద్ది, కొదువులో వీళ్ళు నాకు సహాయం ఉంటారు అనేటువంటి ఒక పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా నేను లోబడతాను. దెబ్బలకు, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా ఒక ఎద్దుబండి అలవాటు చేసుకోవాలంటే దానికి కాడి కట్టినప్పుడు అది ఎంత దెబ్బలు తింటుందో, ఆ క్రమంలో కాడి భుజం మీద వేసుకుని మెడ మీద వేసుకుని క్రమంలో నడవటానికి అది నేర్చుకోవాలంటే చాలా దెబ్బలు తింటుంది. అలాగే ఒక క్రైస్తత్వంలో ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రభుని చూడగలే దృష్టిని పొందటానికి చాలా విషయాల్లో ఒక తర్పీజు పొందాలి మనము కూడా. అదొక గొప్ప శ్రేష్టత. మమ్మల్ని త్రిప్పుము. విలాప వాక్యములు 5:21లో కూడా ఉంటుంది, మామ్మలను నీవు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము. పూర్వం మేము ఎలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం, ఎంత పరవశంగా ఉండేవాళ్ళం, ఎంత పద్ధతులకు ఉండేవాళ్ళం, మేము అలా మాకు దయచేయి, ఆ పరిశుద్ధత మాకు దయచేయి, ఆ విశ్వాసం మాకు దయచేయి, ఆ కళలు మాకు దయచేయండి అయ్యా, మాకు ఆ దర్శనాలు దయచేయి, ఆ పట్టు ప్రార్థన పట్టు. చూడండి, ఎన్నో రహస్యమైన గుట్టులను దైవ సన్నిధిలో తెలుసుకున్న అనుభవాలను కలుగునట్లుగా మాకు ఆ పూర్వస్థితి, ఆ మొదటి స్థితి మాకు దయచేయండి. ప్రారంభంలో చాలా బాగుంటున్నాము, చాలా ప్రియులు చాలా బాగుంటున్నారు, ముగింపులో ఈ ధన సమృద్ధి, ఆ స్నేహభావాలు, ఈ కల్చరీ, ఇవన్నీ మనల్ని కదిలింపచేసి మనం ఉన్న పునాదాన్ని నిన్ను పునాది మీద నుండి తప్పించకూడదు ప్రియులరా. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం, నేను త్వర త్వర రెండు మాటలు ఏంటంటే, మేము తిరిగేదము, త్రిప్పబడదాం, మేము త్రిప్పబడతాం, మేము లోబడతాం అనే మాట. మేము తిరుగుతాం, నీ మాట వింటాం, అంతే కదండి. మేము తిరుగుదాము, మా మనసులు మీరు త్రిప్పండి, నీ మాట వింటాం, మేము తిరుగుతాం. ఎంత లోబడే ఒక మంచి స్వభావం, ఓకేనా? అయితే ఇంకొక మాట కూడా, ఇంకొక శ్రేష్టత కూడా ఎప్రహీములో ఉండ ఇంకో శ్రేష్టత. ఎప్రహీంని ఎందుకు దేవుడు ముద్దు పెట్టంటాడు? ఎందుకు నిన్ను నీ జ్ఞాపకం నన్ను వెంటాడుతుందని దేవుడు చెప్తాడు? అసలు ఎంత గొప్ప మాటలు అంటాడు. అయితే అతనిలో లోబడే స్వభావం ఉంది, దేవుని బిడ్డల్లో లోబడే స్వభావము ఉండాలి. చూడండి రెండో మాట కూడా 10:7 ఏమని రాయబడి ఉందంటే ఎప్రహీము గురించి చూస్తారా, ఎప్రహీము వారు బలాఢ్యుల వంటి వారు అగుదురు, ద్రాక్షారస పానము చేయవారు సంతోషించున్నట్లు వారు మనసును ఆనందించురు, వారి బిడ్డలు అది చూసి ఆనందపడుదురు. ఇక్కడ చాలా ఒక మాట చెప్తున్నాం ఏంటంటే, ఎప్రహీమింటి వారు ఎలాంటి వారంటే వారు ఒక బలాఢ్యులు, దేవుని బిడ్డలు బలాఢ్యులు, ఒక బలమైన వారు. సౌలు యోనాతాను మరణించినప్పుడు దావీదు బహుగా ఏడ్చాడు. ఏమని ఏడుస్తాడు? బలాఢ్యులు కూలిపోయేరే, పడిపోయేరే, అయ్యో ఇశ్రాయేలీలు బలాఢ్యులండి, విశ్వాసంలో వారు బలాఢ్యులు. యొప్త ఒక వేశ్యకు పుట్టినవాడైనా
తన తండ్రి ఇశ్రాయేలీయుడు అయితే అతడు అన్యజనుల్లో త్రోసివేయబడినప్పటికీ శత్రువులను శత్రువుల ఎదుట ఆ శత్రు సైన్యం ఎదుట నిలబడి విజయం పొందగలిగినటువంటి ఒక బలాఢ్యుడు యెఫ్తా బలాఢ్యుడని రాయబడి ఉంటుంది. పిరికి పందగాను శత్రువులకు భయపడి ఎక్కడో ఒక కొండ చాటున గోధుమలను దోళ్ళు కొట్టుకుంటున్నటువంటి గిద్యోను దేవుడు ప్రత్యక్షమయ్యి గిద్యోనుతో దేవుడు మాట్లాడతాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను లెమ్ము అని దేవుని బిడ్డలు లోబడితే బలాఢ్యులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ఎందుకని ఈ మాటలు మనం అంటే పిల్లరా, దేవుని బిడ్డలు ఒక నూతన పరచబడినటువంటి వారుగా మనము నడిపించబడాలి. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఉన్నటువంటి ఔన్నత్యము వేరుగా ఉంటుంది. వారు బలాఢ్యులు. ఎఫ్రాయిం వారు ఇశ్రాయేలీలు అనబడిన వారిలో వారు చెరలో ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నప్పుడు కదండి వారు పలు విధాలుగా పరిస్థితులు ఐగుప్తు లాంటి శర అనుభవాలు ఉన్నప్పటికీ కూడా వారు బయటకు వస్తే విడుదల పొందితే, పాపం నుంచి విడుదల పొందితే, అవిధేయత నుంచి విడుదల పొందితే, ఆ అలవాటు నుంచి మానుకుంటే బలాఢ్యులు బలవంతులుగా ఉంటారు. పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసునందు నువ్వు కృపచేత బలవంతుడవు కమ్ము. ఇట్లా ప్రియులారా, ఎఫ్రాయిములో ఒక దేవుడు చెబుతున్నాడు నువ్వు బలాఢ్యులు, వారు సంతోషిస్తారు, ఆనందము వారి ఇంట ఉంటుంది. మీరు బలవంతులైతే విశ్వాసం గలవారైతే ఎప్పుడైతే అవిశ్వాసం ఉంటుందో అప్పుడే ఆ పడవ మునిగిపోతుంది. అవిశ్వాసం వచ్చింది, నడుస్తున్నాడు నేల మీద, నడుస్తున్నాడు నేను బాగా నడుస్తున్నానని లోకం ఇంకా గాలంగా చూశాడు పేతురు, మునిగిపోవటం ప్రారంభించాడు. ఎంతో కాలం వెంబడించాడు, ఎంతో నేల మీద నడిచాడు. ఎంతో కాలం నుంచి వెంబడిస్తున్నారు, మీరు ఎంతో చక్కగా నడుచుకుంటున్నారు. మీరు మనుషులు అల్ప విశ్వాసులను చూసి, బలహీనులను చూసి, నీ తోబట్టువును చూసి, ప్రేయస్నేహితులను చూసి, ఆచారాలను చూసి, పరిస్థితులను చూసి ఈ కార్యం జరగదేమో, నన్ను ఎవరు బాగు చేయరేమో, నేను లేవలేమని చెప్పి అవిశ్వాసానికి గురికాయినప్పుడల్లా నువ్వు ఆత్మీయ జీవితం మునిగిపోతావు. నువ్వు బలాఢ్యుడిగా ఉండాలి. పేతురు ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే నేల మీద నడిచాడు. బాప్తిసం తీసుకున్న దినాలలో నువ్వు బంధువుల వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు, నాకు ఎవరున్నా ఏమో లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడని గంతులు వేశావు. ఇప్పుడేమో పరిస్థితులను చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు, స్థితిగతులను చూస్తున్నావు, వాతావరణం చూస్తున్నాం. ఎవరినో చూసినప్పుడు మనం తక్కువ నిన్ను నువ్వు తక్కువ అంచి నేర్చుకుంటున్నావు. దావీదు ఆ సైన్యంలోనికి చేరక మునుపు అతడు బాలుడుగా పిలువబడుతున్నప్పుడు గొలియాతు చాలా బలవంతుడు బలాఢ్యుడు. దేవుని ఆత్మ దావీదును ఆవరించగానే దావీదు ప్రేరేపించబడిన వాడై ధైర్యశాలి అయి నడిపించబడుతున్నటువంటి ఆ యుద్ధరంగములు అడుగుపెట్టి ఒక తాడు పట్టుకుని ఒక రాయి పట్టుకుని దాంతో యుద్ధాన్ని ఎవరైనా గెలుస్తారా అండి? ఎంత విశ్వాస బలం, ఎంత త్యాగము, ఎంత ధైర్యము, ఎవరు ముందు పెట్టుకున్నాడు? తాడును ఆ యొక్క బొడిచేల తాడును ఆ రాయిని ముందు పెట్టుకున్నాడా? కాదు, నేను యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా పేరట వచ్చుచున్నాను అన్నాడు. అవతల బలాఢ్యుడేమన్నాడు? తన దేవతలను బట్టి దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. ఆ దేవతలు ఎవరో మరి, ఏ వెంకట లక్ష్మో, ఏ తలుపులమో నమ్ముకున్నాడు. ఆ దేవతలను బట్టి ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు దావీదుని. చూశారా, చాలామంది ఎవరన్నా ఏదైనా చేశారేమో అందుకొరకే మాకు సమస్యలని. ఒక పిల్ల సంఘానికి దూరమైంది కొన్ని పరిస్థితుల్లో, ఆమె ఏదో వెంటాడుతుంది, ఆమె చెవుల్లో ఏ స్వరాలు వినపడుతున్నాయి అంట, సంఘస్థుల స్వరాలు వినపడుతున్నాయి అంటది. పాస్టర్ గారు ఏదో మాకు శాతపడి చేయించాడని చెప్పుకుంటుంది. పాస్టర్ గారు శాతపడి చేస్తాడు, ఎన్నో ఆమెకే తెలుసు, ఎన్నో దయ్యాలు వెళ్ళిపోవటం, ప్రార్థన చేస్తే తొలగిపోవటం అట్లాంటిది. ఆమె దేవునికి దూరం అయ్యి ఏ పాపంలో ఏ అతిక్రమంలో ఎట్లా పడిపోయిందో, ఒకవేళ పడిపోయిన అనుభవాలు సేవకుల్లో ఉన్న విశ్వాసంలో నా జీవితంలో కూడా పడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి, వెనక తట్టు చూసిన అనుభవాలు ఉన్నాయి. నన్ను లేవనెత్తాడు దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ముద్దు బిడ్డ అన్నాడు ఎఫ్రాయిం తేమన్నాడు దేవుడు, నువ్వు ముద్దు బిడ్డవు అన్నాడు, నీ జ్ఞాపకాలు నన్ను విడవుకుందన్నాడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆమెను ఎందుకు వదిలిపెట్టాడు దేవుడు?
ఎందుకనని మా మీద చాలా రిపోర్ట్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉంటున్నప్పుడు నేను ప్రార్థన చేశాం సంఘం అందరం కలిపి, ఎందుకు ఈ పిల్లట్లాగా మేము సంఘం స్వరాల చెవుల్లో వినబడటం ఏంటి అనే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచిన విషయం, గొప్ప విషయం, తలకిందులైపోయే విషయం ఏంటంటే ఆమె సంఘంలో ఉండగా సమస్యలకి రేకెత్తించడానికి గొడవలు రావటానికి కారణం ఆ పిల్ల అని, ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పి తన నామాన్ని అవమానపరిచింది, పరిచినందున ఆ శిక్ష ఆ మీద పడిందని చాలా గొప్ప దైవ దర్శనం దేవుడు సంఘంలో బయలుపరిచిన విషయం. ఎంత గొప్ప విషయం, ఎవరు చెప్పగలరు, ఎవరు తెలియపరచగలరు? అంతరంగ విషయాలు, గూఢమైన సంగతులు ఎవరు తెలియపరచగలరు? ఒక వ్యక్తి పడిపోవటం కారణం, తొలగిపోవటం కారణము, అందులో ఉన్న పునాదిలో ఉన్న బలహీనత, ఒక కోరిక, ఒక చూసిన శరీర సంబంధమైన ఆలోచన, ఒక పిరిగితనం, పిరిగితనము చేత మనం ఇక్కడికి వెళ్తే అవమానం, మనకి తక్కువ క్యాస్ట్ వాళ్ళు, తక్కువ మందిరము, ఇక్కడికి వెళ్తే మనకు అవమానం ఉంటుందని చెప్పి మనుషుల వైపు చూసి, వాళ్ళు చూచి కోరి ఉన్నతమైన వాటి వైపు తిరిగి చూచి వారి విశ్వాసము ఎంత బలహీనమైందో చూడగలుగుతున్నాం. ఆలోచించండి ప్రియులారా, ఒక బలాఢ్యుడు ఎప్రాయేము బలాఢ్యులుగా ఉండాలి. అటు పిరిగితనము కలిగిన గొమ్ము లాంటి వాడైనా, ఎవరు తిప్పివేయబడని అప్పము లాంటి వాడైనా దేవుడు నడిపిస్తే నడవగలడు. దేవుడు తన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తే నడవగ ఇశ్రాయేలు దేవుని బిడ్డలు అలా పునాది వేసుకోవాలి. ఆమెన్. కాబట్టి ఇది ఒక శ్రేష్టత. ఇంకొక చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, జకరయ గ్రంథం 9:13 ఎప్రాయిము గురించి మూడవ శ్రేష్టత ఏంటిది? అది 13 చదువుతున్నా చూడండి. యోధా వారిని నాకు విల్లుగా ఉంచుతున్నాను, ఎప్రాయిము వారిని బాణములుగా చేస్తున్నాను. ఆ వచనం తర్వాత చదవండి. ఎప్రాయిము వారిని నేను మరవలేకపోతున్నా, నాకు ముద్దు బిడ్డ, వారి జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఎప్రాయిము వారు వాళ్ళు లోబడతారు, కాడికి అలవాటు పడిన కోడిలు దెబ్బలకు లోబడినట్టుగా నా మాటకు లోబడతారు, వారు తిరుగుతారు. మొదటి మాట. రెండవ మాట శ్రేష్ఠత ఏమని చదువుకున్నామంటే ఎప్రాయిము వారు ఒక బలాఢ్యులు. మూడవ మాట ఏమి చదువుకుంటున్నాం, వారు బాణముల వంటి వారు. ఎంత గొప్ప మాట! చాలా విషయాలు దేవుడు తన బిడ్డల్లో దాచిపెట్టాడు. ఈ మాటల ద్వారా మనం ఆదరించబడకపోతే, శకునాల ద్వారా ఆదరించబడము, వేదాలు చూసి ఆదరించబడము, ఈ సమస్య దేన్ని చూసినా మనకు ఆదరణ దొరకదు. ఈ మాటల ద్వారా నువ్వు ఆదరించబడను, నీ విలువ నీకు తెలుసుకోవాలి, నీ విశ్వాసం నీకు తెలుసుకోవాలి, నిన్ను దర్శించిన విషయం నువ్వు తెలుసుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వచ్చి బలపడి, మనుషుల దగ్గరికి వెళ్ళి బలహీనులై ముసలి ముచ్చట్లో చేరి అపవిత్రమైన కార్యాలు విని మాట్లాడి శాపం అనుభవిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఎప్రాయిము వారు ఒక బాణముల వంటి వారు. వాక్యం ఏమైనా ఉంటుందండి కీర్తనలో, వారు యవన కాలమందు పుట్టిన బిడలు, కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎవరు బలవంతులు? మరి బలవంతులు ఎవరు? డబ్బున్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, పదవున్నవాళ్ళు, కొంతమంది మంచి కులంలో ఉన్నవాళ్ళు వాళ్ళు బలవంతులని, మన వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళు మంచి పేరున్నటువంటి వాళ్ళు, సేవ చేస్తున్నారు, పెద్ద కులస్తుల వాళ్ళు, మనం వాళ్ళతో ఉంటే మనకి ఏదైనా కేసులు వచ్చిన వాళ్ళు అధికారులు ఉన్నారు, ఇట్లాంటి భ్రమలో మనుషులు ముసుగులు. అదొక ముసుగు. నువ్వు ఒక బాణముగా ఉండాలి. చూసారండి, ఇంకా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఇస్రాయేల్ రాజు ప్రవక్త అయినటువంటి మరణమునకు దగ్గరగా ఉంటున్న ఎలీషా దగ్గరికి వచ్చి ఏడ్చాడండి ఇస్రాయేలీ రాజు ఏడ్చి, నా తండ్రి, ఇస్రాయేలుకు నువ్వు రథముల వంటి వాడు, ఇస్రాయేలుకు రౌతువు నీవు, నువ్వు మరణమిస్తే మేమేమి కావాలని ఏడ్చాడని రాయబడి ఉంది. 2 రాజుల గ్రంథంలో మనం చూస్తాం 13:15-17. అప్పుడు ఎలీషా లేవలేని స్థితిలో కూడా ఏమంటాడండి, అతని యొద్దకు ఒక విల్లు బాణము తీసుకురాని దాన్ని ఎగ్గిపెట్టి ఆ చేతుల మీద, ఇస్రాయేల్ రాజు చేతుల మీద ఇట్ట విల్లు విరిచినప్పుడు, సాగదీసినప్పుడు ఆ రెండు చేతుల మీద చేయి వేసి ఎలీషా ప్రవక్త ఆ బాణమును వదిలన్నాడు. అప్పుడు ఆ వదిలిన దాని పేరేం పెట్టాడు, ఇది యెహోవా రక్షణ బాణం, ఒక రక్షణ బాణము అనే మాటలు మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యము ఎప్రాయిములో
మరొక మంచి శ్రేష్టత క్వాలిటీ, వారు బాణములు వంటి వారు. బలవంతులు ఎవరు? దేవుడే కదా. యెహోవా నా బలమా, దావీదు ఆరాధన, దావీదు యొక్క సమర్పణ, దేవుడే నా బలం. మనుషుల ఉద్దేశం ఏంటంటే నేను ముసలివాడిని. నికోదేమేమన్నాడు? ముసలివాడైన వాడు ఎట్లా జన్మించగలడు, ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్తాడు? ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే ఒక నూతన సృష్టి. వృద్ధులు ఖర్జూరపు మట్ట వలె చిగురించినప్పుడు వారు ఒక యవనస్తులు, నూతన ఆత్మ, దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి ఇట్లా దేవుని వాక్యంలో మనం ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత ఎఫ్రాయిము ఒక అభివృద్ధి. అలాగే ప్రియులరా, కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందాలని 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తాం. ఈ కృపయందు మీరు అభివృద్ధి పొందండి. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఇశ్రాయేలీలు అభివృద్ధిలోకి రావాలి. ఈ రోజున దేశంలో, లోకంలో ఇశ్రాయేలీలు వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి దేవుడు ప్రేమించే తన బిడ్డల కొరకు తన ప్రాణం అర్పించాడు. ఆయన అర్పించిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎఫ్రాయిము వలె ఆ సౌందర్యమును కలిగి ఉండండి. ఎఫ్రాయిము లాంటి ఆ యొక్క గొప్పతనమును, ఆ ఇశ్రాయేలీలకున్న గొప్పతనం ఎలాంటిదో అది వాక్యం ద్వారా మనం తెలుసుకుని దేవుని బిడ్డలుగా జీవించి ప్రభువుకు సాక్షులుగా ఉండండి. దేవుడు ఎంత నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు, నువ్వు ఆయన మాట విని ఆయన తట్టు నీ హృదయం తిప్పుకుంటే దేవుడు గొప్ప కార్యం చేసి నిన్ను వాడుకుంటాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబం పరలోకంగా చేస్తాడు, దీవెనలతో నింపుతాడు. నీకు అసలు తక్కువ ఉండదు, ఆయన బిడ్డలోగా ఉంటారు. అట్టి దీవెన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక, దీవించబడునుగాక. చిన్న ప్రార్థన, స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లాడండి. వందనాలు, మహిమ కలుగునుగాక.